कावली एमएलए रामिरेड्डी प्रताप कुमार रेड्डी आध्वर्यम में पलूर टीडीपी कार्यकर्ता वाईसीपी पार्टी चेरारु नेल्लूर जिला अल्लूर मंडलम पुरिनी पंचायती कोत्तपालम मंदिरम ग्रामाल नुंची सुमारु 100 मंदी टीडीपी नायकुलु कार्यकर्तलु एमएलए रामिरेड्डी प्रताप कुमार रेड्डी समक्षंलो जिल्ला प्रधान कार्यदर्शि मन्नमाल सुकुमार रेड्डी आध्वर्यंलो वाईसीपी तीर्थं पुच्चुकुन्नारु। అనంతరం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను మిర్చి పార్టీలో చేరడం జరిగిందన్నారు। పార్టీలో చేరిన ప్రజలను ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలకు ఆహ్వానించారు। ముఖ్యంగా అవూరు మండలంలోని పుగిని గ్రామానికి సంబంధించి కొత్తపాలెం మందిరం తుఫానగర్ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఈరోజు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జగనన్న చేస్తున్న మంచి పనుగు అదేవిధంగా జగనన్న ఈరోజు పేద ప్రజలకు ఇస్తున్న పథకాల పట్ల ఆకర్షితులై ఈరోజు జగనన్నే మనకు న్యాయం చేస్తారని ఈరోజు వచ్చి పార్టీలో జాయిన్ అవటం చాలా సంతోషం। ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పాలన చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు। ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఈరోజు పేద ప్రజలకు అందిస్తున్న ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది। ఈరోజు జగనన్న పాలన ముఖ్యంగా ఆడపడుతూ అక్కలు చెల్లెలు అమ్మలు అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు। ఈరోజు మేమంతా కూడా జగనన్నకి అండగా ఉంటామని వచ్చి ఈరోజు మా పార్టీలో జాయిన్ అయినందుకు చాలా సంతోషం। అదే విధంగా ఈ అగురు మండలంలో దగదాపు చాలా గ్రామాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో కూడా జాయిన్ అవటం జరిగింది। ఇసుకపల్లి పాలన కావచ్చు, అదే విధంగా అగురు పట్టణంలో కొన్ని కాలనీస్ కావచ్చు, ఈరోజు పుగిని కావచ్చు, అదేవిధంగా గోగులపల్లి కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు ముక్కుమ్మడిగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం చాలా సంతోషం। తప్పకుండా జగనన్నే ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేస్తాడు అనే నమ్మకంతో ఈరోజు ప్రజలంతా ఉన్నారు। కాబట్టి గతంలో ఏ విషయం జరిగినా కూడా వన్ సైడ్ వాగన్నట్టు ఫుల్ మెజారిటీ 90% పై చేతి స్థానాలు గెలుచుకోవటం జరిగింది। తప్పకుండా రాబోయే ముందు రోజుగా కూడా అగురు నగర పంచాయతీగా కావచ్చు, రాబోయే కావలి మున్సిపాలిటీ ఎలక్షన్స్గా కావచ్చు, తప్పకుండా అన్ని స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుచుకుంటుంది। ఎందుకంటే ఈరోజు కావలి నియోజకవర్గం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందరు చూస్తూ ఉన్నారు। ఈరోజు కావలి నియోజకవర్గానికి ముఖ్యంగా మనకి ఫిషింగ్ హార్బర్ కావచ్చు, అదే ప్రధాన రహదారి కావలి పట్టణంలో దాదాపు 55 కోట్లతోటి రహదారి కావచ్చు, అదేవిధంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి 135 కోట్లతోటి పైప్ లైన్ వర్క్ కావచ్చు, అదేవిధంగా ఈరోజు కొత్తగా మనకు వచ్చిన మద్దూరుపాడు అదేవిధంగా ముసునూరు గుణంగుంట ఈ గ్రామాలంతా దగ్గర సంబంధించి ఈరోజు పైప్ లైన్ వర్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఓవర్ ట్యాంక్స్ అవన్నీ కూడా మొత్తం కంప్లీట్ అవుతున్నాయి। అదేవిధంగా గత 20-30 సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకొని బాలకృష్ణారెడ్డి నగరు గుడంగుంట కాలనీ అదేవిధంగా 3వ వార్డు 2వ వార్డు అదేవిధంగా ముసునూరు ఇక్కడంతా కూడా రోడ్డు వేయించడం జరిగింది। ఇంకా కూడా ముందు ముందు ఎక్కడ కూడా మట్టి రోడ్డు కాకుండా డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసి అన్ని రోడ్లు కూడా వేసేదానికి తప్పకుండా ఈ రాబోయే ముందు 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం। ఈరోజు వీలైనంత వరకు మనం ఈ అభివృద్ధి కార్యక్రమాలు కావైతేనేమి అవిగైతేనేమి అవి కూడా చాలా రోడ్లు ఈరోజు అన్ని కాగనీ కూడా వేయటం జరిగింది। కాబోయే ముందు కాలంలో తప్పకుండా ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం। ఎందుకంటే ఈరోజు కరోనా వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, ఆర్థికంగా ఏ విధంగా రాష్ట్రం నష్టపోయిందో, అయినా కూడా ఈరోజు ప్రజలకి ఏవైతే ఇస్తానన్నాడో జగన్మోహన్ రెడ్డి ఏ పథకం కూడా ఆపకుండా ఈరోజు ఇవ్వటం వల్ల ఈరోజు ప్రజలంతా కూడా జగనన్న వెంట నడుస్తామంటాం నిజంగా ఆయన ఆశీర్వదించడం చాలా సంతోషం। తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా తీర్చేదానికి మేమంతా కూడా మేమైతేనేమి నాయకులు అందరూ కూడా ముందుంటామని కూడా తెలియజేస్తూ ఈరోజు మేమంతా కూడా మూకుమ్మడిగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న నాయకత్వాన్ని పరిపక్షిస్తూ జాయిన్ అయినందుకు మేమందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పైన ప్రత్యేక అభినందనలు మీకు, అదేవిధంగా ఆ గ్రామానికి సంబంధించిన నాయకులందరికీ కూడా తెలియజేస్తూ సరే థ్యాంక్ యూ।